రాష్ట్రంలో పరిస్థితులు చూసి చేయడం చంద్రబాబు నాయుడు ఎందుకు ఆవేదన పొందాడు? ఆయన ఉండేది హైదరాబాద్ లో. రాష్ట్రం గురించి ఆయనకి ఏం బాధ ఉంటుంది? కొడుకును చూసి ఆవేదనతో రగిలిపోతున్నాడు. నాకు ఇటువంటి పనికిమాలిన సన్నాసి పుట్టాడు, మా మిత్రుడు రాజశేఖర రెడ్డి గారికి ఏమో పులి లాంటి బిడ్డ పుట్టాడు, ఆయన చచ్చిపోయినా కూడా ఈ రాష్ట్రంలో మేము ఇంతమంది ఎదురు నిలబడినా కూడా ఒక రాజకీయ పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయ్యాడు, మమ్మల్ని అందరినీ మట్టి కరిపించాడు. అటువంటి కొడుకు నా మిత్రుడు రాజశేఖర రెడ్డి గారికి పుడితే నేను బతికొండగానే ఈడేంటి రిటైర్ అయిపోయాడు నక్క, నేను బతికొండగానే ఆయన ఎమ్మెల్యే చేయలేకపోయాను, నేను చచ్చిపోతే ఈడేమవుతాడు, దేనికి పనికి వస్తాడు, వీడికి ఒకటి చెప్పమని పంపిస్తే ఒకటి చెబుతాడు, వీడు మళ్ళీ వెళ్ళి నన్ను కూడా చిటికిలేయమన్నాడు, ఆడేసింది కాకని చెప్పి ఆడి బొక్క పెట్టి ఏడుస్తా, ఆడికి దరిద్రం పట్టి ఆడేడుతాను రాష్ట్రం గురించి ఏంది? ముందు నాకన్ని బ్రహ్మాండంగా ఉంటే నేను అప్పుడు రాష్ట్రం గురించి ఆడవచ్చు, నాకే దరిద్రం పట్టి నేను ఏడుస్తాంటే నేను ఇంకా రాష్ట్రం గురించి దేశం గురించి ఏడ్చే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడికి తేను దుట్టు పట్టినట్టు లోకేష్ అనేవాడు దరిద్రుడు పట్టాడు. ఈ దరిద్రాన్ని ఏమీ చేయలేక ఆడేడిపోయేదో ఆడేడుతంటే ఎక్కెక్కి ఏడుతాడు. చంద్రబాబు నాయుడు ఆ మధ్య అసెంబ్లీలో ఏడిచాడు, దేనికోసం ఏడిచాడు? రాష్ట్రం కోసం ఏడిచాడా? చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఎక్కెక్కి ఏడిచాడు, దేనికి? అసెంబ్లీ అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి ఎక్కెక్కి ఏడిచాడు, మనం అందరం చూసాం. దేనికోసం ఏడిచాడు? రాష్ట్రం కోసం ఏడిచాడా? రాష్ట్రం కోసం ఏడిచాడా? ఆయన ఎప్పుడు ఆయన భార్య కోసం ఆయన కొడుకు కోసం ఏడుస్తూ ఉంటాడు, భార్య కోసమేమో బయటకు ఏడ్చాడు, కొడుకు కోసమేమో గొడవలు నోట్ కుక్కుని ఎక్కెక్కి లోపల లోపల ఏడుతున్నాడు, దాన్ని రాష్ట్రం కోసం దేశం కోసం అని చెబుతాడు. ఇవన్నీ ఎవడో కూడా నమ్మడు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.